అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలిసిన ఆర్యకటికల ఆరాధ్యదైవం శ్రీ సునామ జకినీమాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఉత్సవాలు 2 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ఆలయంలో తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి అభిషేకాలు, హోమాలు, మహామంగళహారతి తదితర పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం శ్రీ సునామ జగనీమాత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. గుత్తి ఆర్ఎస్ఎస్లోని కన్యక పరమేశ్వరి దేవాలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు ముత్తైదువులు పూర్ణ కలశాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. కళాకారుల అమ్మవారి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అమ్మవారిని గంగాస్నానం, పూర్ణ కలశాలతో అభిషేకించారు. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్యకటకులు పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సునామ జగ్నిక జాతర ప్రతి సంవత్సరం మాఘమాసం 2 శుక్రవారంలో ప్రతి ఏటా చాలా ఘనంగా జరుగుతుంది. మన జనాభాకు ఆరేకట్టిగా మనకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి చాలామంది భక్తాదులు సంవత్సరంకి ఒకసారి ఈ 2 రోజుల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుద్ది. ఈరోజు 3 గంటల నుండి శ్రీ కన్నక పరమేశ్వరి ఆలయం నుండి కలశాభిషేకం